ఓపెనెంట్ ఉద్యోగం ఇప్పించినందుకు ఇప్పుడు దాకా నువ్వు చేయించింది ఏటయ్యా? కాకి బట్టలు వేసుకుని లాటి కరుపుచ్చుకుని దొంగనాయని కొళ్ళు పొడిచెట్టావు, అంతే కదా? అవకాశం అనుకూలించకపోతే నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి. నేను మాట చెప్తా, తలకాయలు దగ్గర పెట్టండి. వారింటి తగలయ్యా, మాట చెప్తాదని అవుడు పేల్చినట్టు మా మొఖం దుమ్తా పెట్టయ్యా, అపచకనం కూడాను. ఇదిగో నా తుమ్మున తిట్టబాకయ్యా, అదెంత జయప్రదమైంది అంటే పెళ్లిళ్లలో ముందు నా చేత తుమ్మించుకుని ఆ తర్వాతే మంగళసూత్రం కట్టిస్తారు. సర్లే, పల్లెటూరు నుంచి నిన్ను పానిగట్టుకు రప్పించుకుంది, ఎలక్షన్ ఎవరిలో మాకు ఛాయంగా ఉంటావని కానీ నీ తుమ్ములు చరిత్ర చెప్పి మా మట్టిపోగొట్టావని కాదు. ఎందుకు ఏంటంటావు చెప్పు. ఆ భీమరాజు గారిని నువ్వు బయటికి రప్పించలేకపోతే ఎలక్షన్లో నువ్వు చవరమైపోతావు, నిన్న అమ్ముకున్న మేమంతా డెప్పు కొట్టించుకుంటాం. ఆ తర్వాత మనం అడుక్కోవలసింది ఓట్లు కాదు, చెప్ప చేత్తో పట్టుకుని చెల్లర. ఆ పోయి అపచక్ర మాటలు పెదకపో, పెద్ద చెప్పొచ్చావు కదా. దేవరాజు గారిని బయటకు రప్పించే పథకం నేను అప్పుడే జగన్నాథంతో చెప్పే ఉంచాను. నాకు కూడా చెప్పు. మరి ఇదిగో, ఈ మత్తు మందు పుడ్లో కలిపి పెట్టేస్తే ఇది తిన్న జైలు కాపల వాళ్ళంతా తొంగుంటారు, దాంతో దేవరాజు గారిని మనం బయటికి రప్పించేయచ్చు. ఎండన్ గా ఉంది అవిడి. బాగుమూర్తి, బాగుమూర్తి, ఈ జైల్లో ఏదో కుట్ర జరగబోతుంది. ఏమిటో అర్థం కావట్లేదు, అక్కడక్కడ సెంట్రల్ స్పెస్ పడి ఉంది. అందుకే మన స్టాఫ్ అంతా అలర్ట్ గా ఉండమన్నా. Thank you.
నాకు దండకోవట్లే. ఆ రివాల్వర్ తీసుకుని మీరు కాల్చి మనిద్దరం పారిపోదాం. దండకోవట్లే, మీరు బయటికి వెళ్తే మళ్ళీ ఘోరాలు తగ్గుతాయి. ఆ రివాల్వర్ ఇటు. మెయిన్ గేట్ కూడా పగలబడి పారిపోతున్నారు. గండ్రగొడ్లి, గండ్రగొడ్లి, ఇంత దాడి చేయడానికి కారణం ఆ భీమరాజే. వారు తప్పించుకోవడానికి వీల్లేదు. మిగిలిన వారి విషయం నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం ఆ భీమరాజు విషయం చూడు. అవసరమైతే వాడిని కాల్ చేయని చంపు. అంతేగాని వాడిని తప్పించుకుపోనివ్వకు. ఇదిగోని బాబా రాజా. చేశారో వారి శవం ఇదిగో నా చేతుల్లో ఉంది. మర్యాదగా లొంగిపోండి. ఆ పిస్టల్ ఆయువు మై పిస్టల్ ప్లీజ్. అందరూ దొరికిపోయారా? మన శత్రువులంతా చచ్చిపోయినట్లే. మన శత్రువుల, నీ శత్రువుల, నా శత్రువుల. చట్టానికి శత్రువులు. నేను చట్టానికి శత్రువునే. అఫ్ కోర్స్, శత్రువుకి శత్రువు మిత్రుడు అవ్వాలి. అది కూడా చూసుకోకుండా మాకు సాయం చేశావు. థ్యాంక్స్. నీ వల్ల ఈ జైలుకు మంచి పేరు వస్తుంది. మా గోపి గారికి బంగారు పథకం కూడా రావచ్చు. ఆ లెక్కన నాకు 23 బంగారు పథకాలు రావాలి. ఇంతకన్నా పదునైన ఆయుధంతో నేను 23ని చంపాను. అది వేరు, ఇది వేరు. ఇప్పుడు చంపింది ఒక బందిపోటుని. రెండిటికి సంబంధం లేదు. ఉంది జైలర్, ఉంది. అస్ట్రాల్ ఇది నువ్వు నిర్మించుకున్న జైలు. ఈ 4 గోడల జైలుకే ప్రమాదం వచ్చేసరికి నీ చేత్తో నువ్వే స్వయంగా ఈ ఆయుధాన్ని నా చేతికిచ్చావు. శత్రువుని చంపమన్నా. ఇదే శత్రువులు బయట ప్రపంచంలోనూ ఉన్నారు. పేదవాళ్ళని జలగల్లా పీక్కు తినేవాళ్ళు. వాళ్ళనే నేను చంపింది. నీది విత్తనవాదం. ఇలా వాదించడం చట్ట విరుద్ధం. ఓ, ఈ చట్టపు శేషమోపడి కొట్టుకుంటున్నా. నీ విచక్షణ జ్ఞానం మీద నాకు నమ్మకం ఉంది. నీకు ఆలోచించగలిగే శక్తి ఉంది. ఓ భారతదేశ పౌరుడా, ఆలోచించు. చట్టం పరిధిలో ఒక దుర్మార్గుని చంపినందుకు బంగారు పథకం, న్యాయం పరిధిలో కొందరు దుర్మార్గుల్ని చంపినందుకు పూరి శిక్ష. రెంటిలో ఏది సరి అయినదో ఆలోచించు.